బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఫైన్. సరే, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది ఎప్పుడో ప్రకటించారు, కానీ ఇప్పటికీ సీట్ల సర్దుబాటు అనేది జరగలేదు. మరి నిన్న టీడీపీ జనసేన భేటీ జరిగింది, అసలు ఆ భేటీ ముఖ్య సారాంశం ఏంటి? అలాగే ఇప్పటికన్నా ఆ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందంటారా? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు గురించి, వాటి యొక్క సీట్ల గురించి, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన ఆ రెండు పార్టీలకి క్లారిటీ ఉంది. ఇప్పుడు క్లారిటీ కావాల్సింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ దొరక్క విలవిలవిల కొట్టుకుంటున్నట్టున్నారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడనా ఏదో అంటారు. ఎందుకు అదంతా? ఇప్పుడు పెళ్ళి వాళ్ళది, ఎవరిది? తెలుగుదేశం, జనసేన. పిలిస్తే వెళ్దాం, లేకపోతే లేదు అంతే తప్ప వాళ్ళకి 60-20 లేకపోతే ముఖ్యమంత్రి పదవి షేరింగా, ఆయన 2.5 ఏళ్ళ, ఈయన 2.5 ఏళ్ళ, ఏ విధంగా ఈ పొత్తుని భగ్నం చేయాలి, ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి అనేటటువంటి దానికే కొన్ని వందలాది ఛానళ్ళు, సీఎం సొంత మీడియా, ఆయన యొక్క ఇంకా మిగతా అనుకూల వర్గం, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ దీనిపైనే. పొత్తు ప్రకటించి ఇప్పటికి 4.5 నెలలైంది, 5వ నెల. వాళ్ళు చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సభలో వీళ్ళ జెండాలు, వీళ్ళ సభలో వాళ్ళ జెండాలు. క్యాడరు కింద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సింక్ అయిపోయింది. వాళ్ళంతా ఐక్యంగా నడుస్తుంటే ముందు దానికి భయపడాలి, దానికి కంగారు పడాలి. కానీ వాళ్ళ మధ్య చిచ్చు పెడదామనో, ఇంకా ఏదో రేపెడదామనుకుంటే పిచ్చితనం. ఎందుకంటే విడదీయడానికి వీల్లేనంతగా ఏకమైపోయాయి ఆ రెండు పార్టీలు. వీళ్ళు చేసే ఈ ఎత్తుగడలు, ఇలాంటి మాటల వల్ల వీళ్ళే అన్పాపులర్ అవుతున్నారు, వీళ్ళ ఇమేజ్ దెబ్బతింటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జనరల్గా పొత్తులు అనేది ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ యొక్క గత ఎన్నికల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మొదటిసారి ఎన్నికలకు వెళ్తోంది. గతంలో 2014లో మిత్రపక్షంగా ఉన్న జనసేన పోటీ చేయలేదు. 2019లో విడిగా పోటీ చేసి జనసేన దెబ్బతింది. అవును, అంటే 2014లో పోటీ చేయకుండా అసెంబ్లీకి వెళ్ళలేదు, 2019లో విడిగా పోటీ చేసి ఒకళ్ళే గెలిచారు. ఆ ఒకళ్ళు కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. ఆ రాపోలు వరప్రసాద్ రాజోల ఆయన అంటే లేనట్టే. 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ కష్టం, 10 ఏళ్ళుగా జనసేన లీడర్లు శ్రేణుల కష్టం. ఇంతవరకు చట్టసభల్లో వాళ్ళ బలాన్ని చూపే స్థాయిలో లేదు. కాబట్టి ఇప్పుడు గనక వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే జనసేనకి అంతర్ధానం అయిపోతుంది. ఆ ప్రమాదం ఉందన్నమాట. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఆచి తూచి అడుగులేస్తున్నాడు, పూర్తి క్లారిటీతో వెళ్తున్నాడు. ఇప్పుడు అతని లక్ష్యం ఏంటి? 2024 కాదు, అతని లక్ష్యం ఇంకా 10 ఏళ్ళ ముందు. 20 ఏళ్ల పాటు నేను రాజకీయం చేయగల శక్తి నాకుందన్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఏదో 50స్లో ఉండుంటాడు. అంటే నేను 70, ఇప్పుడు చంద్రబాబు 70లో చేస్తున్నాడు కదా, 20 ఇయర్స్ నేను పాలిటిక్స్ ఆడతాను, ముందు మనం నిలదొక్కుందాం. ప్రజారాజ్యం పార్టీ విఫల ప్రయోగం, వాళ్ళన్న చిరంజీవి చేతులు కలుచుకున్నారు. పోనీ ఆయన పార్టీని కనుక నడుపుకుంటే ఇంకో రకంగా ఉండేది. ఇవాళ అసలు చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన ఏం చేశాడు? తప్పు చేసేసి దాన్ని పార్టీలో కలిపేశాడు. ఇలా అన్న చేసిన తప్పులు చేయడానికి తమ్ముడు సిద్ధంగా లేడు. వీళ్ళంతా రెచ్చగొట్టినా, పొయ్యిలో కట్టెలన్నీ పెట్టుకున్నా కాలిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడనమాట. అతనికి ఏంటంటే రేపు 1 పాతిక మంది ఎమ్మెల్యేలతో రేపు అసెంబ్లీలోకి వెళ్ళాలి, జనసేన వాయిస్ వినిపించాలి. అంటే జనసేన వాయిస్ అంటే పీపుల్ వాయిస్, ప్రజల గొంతు జనసేన కంఠంలో పలుకుతుంది. అధికారంలో భాగస్వామి అవుతాడు, అతను కనుక వీలు పడకపోతే బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పోషిస్తాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎత్తుగడలని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆషామాషీగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాప కింద నీరులా వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతున్నాడు. ఇప్పుడు అతనేంటి, కేవలం గోదావరి బెల్టు ఉత్తరాంధ్రలో స్ప్రెడ్ అయితే కాదు, రాయలసీమలో స్ప్రెడ్ అవ్వాలి, నెల్లూరు ప్రకాశంలో స్ప్రెడ్ అవ్వాలి.
ఇప్పుడు 175 నియోజకవర్గాలమ్మా, 175లో నేను సగమే పోటీ చేస్తాను, సగం వరకే నా పార్టీ ఉంటే ఎట్లా కుదురుద్ది? రాయలసీమలో 52, నెల్లూరు ప్రకాశంలో 1, 20, 70 నియోజకవర్గాల్లో ఆయన ఇంకా బాగా బలం పెంచుకోవాలంటే రేపు కాదు టార్గెట్, 2029కి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి షేర్ అడుగుతాడా అప్పుడు చూడండి. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఆయన మా నాన్నని వెళ్ళనివ్వండి. నిన్న కూడా చెప్పాడు కదా బాలసౌరి మీటింగ్లో ఏం చెప్పాడు, పొత్తులు చాలా క్లిష్టమైనది, కొంతమంది కష్టాలకి తట్టుకోవాలి, మనం కష్టపడదాం, నాతో పాటు నడవండి, జనసేనకి అండగా నిలబడండి, ద ఓన్లీ డైలాగ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. కానీ అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, ఇప్పుడు ఈ భేట ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ముష్టి అడుక్కోవడానికి వెళ్ళాడా సీట్లు కావాలి అని జనసేన కార్యకర్తలు మీరు భ్రమపడుతున్నారు, కుక్కతోక పట్టుకొని మీరు సముద్రం ఈదారు అనుకుంటున్నారు, ఇసలు 175 సీట్లు మాకే వస్తాయి తప్ప మీకు భ్రమలో ఉన్నారు, 70 సీట్లు వచ్చేస్తాయి, 80 సీట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి విమర్శలు చేశారు. అతని నోరు మంచిది కాదు. అంబటి రాంబాబు రాజశేఖర రెడ్డి శిష్యుడు, రాజశేఖర రెడ్డి కూడా పొత్తులు పెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి ఆషామాషిగా గెలవాల అందరితో పొత్తు పెట్టుకునే గెలిచాడు 2004లో. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఏపీఐఐసి చైర్మన్ అయ్యాడంటే రాజశేఖర రెడ్డి దయ, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయనకి ఈ పదవి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి ఎట్లయ్యాడు, అందరితో పొత్తు పెట్టుకుని, ఎవరితో? టీఆర్ఎస్తో, సిపిఐతో, సిపిఎంతో. అప్పుడు రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్కి ఇచ్చిన 27 సీట్లు ముష్టా? ఓకే, కేసీఆర్ ముష్టి అనుకున్నాడా? ఆ రోజు మరి అందరూ ఏకమైనప్పుడు టీఆర్ఎస్ ఎన్నింటిలో కంటెస్ట్ చేసింది. టీఆర్ఎస్కి రాజశేఖర రెడ్డి వేసింది ముష్టి అయితే ఇప్పుడు ఇది కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ఏమైంది, బీఆర్ఎస్ అయింది, ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ కేసీఆర్. ఏ కేసీఆర్ అయితే రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకుని ఈ సోకాల్డ్ రాంబాబు అంటున్న ముష్టి తీసుకున్నాడో రాజశేఖర రెడ్డి దగ్గర, అదే కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి పైకి వెళ్ళిపోయాడు, రాజశేఖర రెడ్డి పార్టీయే ఇక్కడ లేచిపోయింది. ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుతో పెట్టిన జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు పోయినాయి అన్నమాట. అట్లా పొత్తుల్ని అవహేళన చేయడం, ముష్టి వేసాడు, అయ్యేసాడు. ఇప్పుడు సిపిఐకి 5 ఇస్తారు, సిపిఎంకి 3 ఇస్తారు. మొన్న సిపిఐకి రేవంత్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు, ముష్టి వేసినట్ట. ఇవాళ అతను గెలిచాడు, కోనవనేని సాంబశివరావు. ఇవాళ వాయిస్ వినిపిస్తున్నాడు, పీపుల్ వాయిస్, ప్రజల తరపున రేపు అసెంబ్లీలో అల్లాడిస్తాడు కోనవనేని సాంబశివరావు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే జనసేన తరఫున ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు రావాలి. 98% విజయ అవకాశాలు మనకు ఉండాలి అన్నాడు నిన్న ఎవరు, పవన్ కళ్యాణ్ బాలసౌరి పార్టీలో చేరిన సందర్భంగా. అంబటి రాంబాబు వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, ఈ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ కామెంట్స్, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు, వీటన్నిటిల్లో ఒక కంగారు, ఒక భయం, ఒక కలవరం కనపడుతోంది. అది తప్పు అన్నమాట. ఎలక్షన్కి 100 రోజుల ముందే వీళ్ళు ఇంత కంగారు పడితే ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు ఆల్రెడీ దివాలా తీసిన బ్యాచ్లర్ ఆయన అని చెప్పి మొత్తం అంటే గుద్దుతారు అన్నమాట. అదే ప్రజలకి ఎలాంటి పథకాలు తీసుకురావాలో మాట్లాడడం మానేసి వీళ్ళ సీట్ల కోసం డిస్కషన్లు పెడుతున్నారు. అది తప్పు అన్నమాట. వ్యూహం వీళ్ళది సరిగ్గా నడవట్లేదు. వైసీపీ బూమ్ రాంగ్ అవుతోంది. ఓటమి భయంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. థ్యాంక్ యూ సార్. నమస్తే.